నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో చిత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకున్న టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ గుండాలను అరెస్ట్ చేయాలని బీజేపీ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అర్ణతార డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ కార్యకర్తలపైన బాష్పవాయువు ఉపయోగించి వారిని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగిందని, ఇప్పటి వరకు వారిని విడుదల చేయలేదని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడ కూడా ఏ కూడలిలో కూడా చిత్రపతి శివాజీ మహారాజ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకోవచ్చని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే బీజేపీ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎంఐఎం కార్యకర్తలకు పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పట్టణ అధ్యక్షులు విపుల్, బీజేపీ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ మహేష్ గుప్తా, బీజేవైఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్నటి రోజు బోధన్ నియోజకవర్గంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అడ్డుకున్నటువంటి ఎంఐఎం టీఆర్ఎస్ గుండాలను అడ్డుకున్నందుకు వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ బీజేపీ కార్యకర్తలపైన వాయువు ఉపయోగించి వారిని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పటికీ కూడా ఇంకా విడుదల చేయకుండా మరి అరెస్ట్లో ఉంచినటువంటి ఆ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి. ఎక్కడైనా కానీ ఏ కూడలిలో అయినా కానీ ఏ విగ్రహం పెట్టుకున్నా దాంట్లో భారతదేశానికి సంబంధించి వీరులు అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కానీ అంబేద్కర్ గారి విగ్రహం కానీ పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకున్నా కానీ తప్పులేదు. ఒక విగ్రహాన్ని అడ్డుకోవడం అనేది చాలా సిగ్గు చేసి చాలా బాధాకరం. మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి హాని తలపెట్టినా, మా కార్యకర్తల వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది పెట్టినా మేము కూడా ఊరుకోము, ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాము, మా కార్యకర్తలను మేము కాపాడుకుంటాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను మరి తలపెట్టిన దగ్గర ఖచ్చితంగా ప్రతిష్టాపన చేపిస్తాము. ఎక్కడైనా సరే మా కార్యకర్తల జోలికి వస్తే బాగుండదు, ఖబర్దార్ అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మరి వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసు వారు కూడా మరి ఉన్నటువంటి పరిస్థితులను చూసి బీజేపీ కార్యకర్తల పైన అనవసరమైన కేసులు పెట్టడము, వారిని అరెస్ట్ చేయడము మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము.